తిరిగి వార్తలకు స్వాగతం. మధ్యాహ్న భోజన పథకానికి బిల్లుల చెల్లింపులో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ ముత్తుకూరు మండల విద్యాశాఖ కార్యాలయం ముందు భోజన కాంట్రాక్టర్లు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అటు జీతాల విషయంలో కూడా అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని వారు ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోందని భోజన కాంట్రాక్టర్ల సంఘం ముత్తుకూరు మండల అధ్యక్షురాలు వెంకమ్మ ఆరోపించారు. ఇందుకు నిరసనగా ఎంఈఓ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ కార్యక్రమానికి సిఐటియు మద్దతు ప్రకటించింది. తమకు బిల్లులు తక్షణం మంజూరు చేయాలని కోరుతూ ఎంఈఓకు వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నేతలు గడ్డం వెంకయ్య, మస్తాన్ షా, అలివేలమ్మ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు మహేష్ నాయుడుపేటలో విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించిన ఆయన మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై ఫేస్బుక్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నాయుడుపేట పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ర్యాలీగా వచ్చిన వీరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఫేస్బుక్లో అంబేద్కర్పై కొందరు వ్యక్తులు అనుచిత వ్యాఖ్యలు చేశారని, వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ అధ్యక్షులు మహేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు. డిసెంబర్ 22-23 తేదీలలో నెల్లూరు టౌన్ హాల్లో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ మహాసభలను నిర్వహిస్తున్నట్లు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దిగిరాల సూరిబాబు తెలిపారు. మహాసభ ఆహ్వాన సంఘం చైర్మన్గా రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఎన్నుకున్నట్లు ఆయన చెప్పారు. నెల్లూరు టౌన్ హాల్లో డిసెంబర్ 22-23 తేదీలలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ మహాసభలను నిర్వహిస్తున్నట్లు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దుగ్గిరాల సూరిబాబు తెలిపారు. బాలాజీనగర్లోని దామవరపు చెన్నమ్మ స్మారక భవన్ నందు జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మహాసభకు ఆహ్వాన సంఘం చైర్మన్గా గ్రామీణ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వైస్ చైర్మన్లుగా శ్రీ హెచ్ శ్రీమన్ నారాయణ, ఆర్ సాయిబాబాలను ఎన్నుకున్నట్లు చెప్పారు. తమ సంఘం ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఈ సభలను అందరూ జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు ఎం మోహన్రావు, ఎం హనుమంతరావు, జీవి శివయ్య, ఎస్కే కాజావలి, పి పెంచుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 22-23 తేదీల్లో నెల్లూరు టౌన్ హాల్లో జరుగుతుంది. ఈ మహాసభకు ఆహ్వాన సంఘం చైర్మన్గా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గౌరవనీయులైనటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని ఆహ్వాన సంఘం చైర్మన్గా మేము వారిని ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ఈ మహాసభలు విజయవంతానికి ఇక్కడ జిల్లాలోని ప్రముఖులు, పెద్దలు, విద్యుత్ ఉద్యోగులు, నాయకులు అందరూ కూడా సహకరించి మా మహాసభను జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. బీసీలకు అసెంబ్లీలో 33% రిజర్వేషన్లు కల్పిస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట నిలబెట్టుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు అయితా మల్లికార్జున్ గౌడ్ అన్నారు. సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని బీసీ సంక్షేమ సంఘ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు అయితా మల్లికార్జున గౌడ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం అసెంబ్లీలో బీసీలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. బీసీల హక్కుల కోసం పోరాడతామని వివరించారు. ఈ సంవత్సరం జ్యోతిరావు పూలే వర్ధంతిని ఘనంగా నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ సమావేశంలో బీసీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు లీలా కృష్ణ యాదవ్, సంఘ నేతలు తదితరులు పాల్గొన్నారు. చిన్నతనంలోనే షుగర్ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలని సన్రైజ్ హాస్పిటల్ వైద్యులు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఆమంచెల్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన షుగర్ వ్యాధి అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ మండలంలోని ఆమంచొల్ల గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు షుగర్ వ్యాధిపై అవగాహన సదస్సు జరిగింది. పొగతోటలోని సన్రైజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దాదాపుగా 250 మందికి ఈ సందర్భంగా షుగర్ పరీక్షలు నిర్వహించారు. చిన్నతనంలోనే షుగర్ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండడం ద్వారా వ్యాధిని అరికట్టవచ్చని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ప్రతి సంవత్సరం ఇటువంటి ఉచిత వైద్య సేవలు చేపడతామని వివరించారు. రొట్టెల పండుగను విజయవంతం చేసిన నాయకులకు, అధికారులకు ముస్లిం యూత్ ఆర్గనైజేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా విశ్వభారతి అందుల పాఠశాలలో నిత్యావసర సరుకులు, పండ్లు పంపిణీ చేశారు. నగరంలోని విశ్వభారతి అందుల పాఠశాలలో ముస్లిం యూత్ ఆర్గనైజేషన్ సభ్యులు నిత్యావసర సరుకులు, పండ్లు పంపిణీ చేశారు. రొట్టెల పండుగ విజయవంతంగా పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టిన అధికారులకు, నాయకులకు, సంస్థ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
అయ్యి బాగా ట్రాఫిక్ కంట్రోల్ చేసి పోలీసు వాళ్ళు కార్పొరేషన్ల వాళ్ళు చెత్త లేకుండా ప్రతి దాంట్లో దర్గా దగ్గర వచ్చి భక్తులకు ఆటంకాలు కలగకుండా బాగా చేశారని వాళ్ళు వాళ్ళ కుటుంబాలు ఆ అల్లా సాక్షిగా మేము ఈరోజు అందుల పాఠశాలలో పిలకాలి చేత దువా చేపించి వాళ్ళు సల్లగా ఉండాలని మేము అల్లాతో ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని సరస్వతి నగర్లోని కిషోర్రత్నం స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ జరిగింది. విద్యార్థులు వివిధ రకాల పిండి వంటలు చేసి ప్రదర్శనలో ఉంచారు. ఆరవ తరగతి విద్యార్థులు ఫ్రూట్స్, ఏడవ తరగతి విద్యార్థులు స్వీట్లు, ఎనిమిదవ తరగతి విద్యార్థులు నార్త్ ఇండియన్ ఫుడ్స్, తొమ్మిదవ తరగతి విద్యార్థులు సౌత్ ఇండియన్ ఫుడ్, పదవ తరగతి విద్యార్థులు స్నాక్స్ తయారు చేసుకువచ్చి ప్రదర్శనలో ఉంచారు. వీటిని చూసేందుకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు మైపాడిగేట్ సెంటర్లోని కృష్ణవేణి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించారు. చిత్రలేఖనం, వక్తృత్వం, వ్యాసరచన, పాటలు, ఆటల పోటీలు చేపట్టి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్లు వనజ, వెంకట్రామరెడ్డి, ప్రిన్సిపల్ అఖిలేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కనుపర్తిపాడు ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో టెక్ మహీంద్రా కంపెనీ క్యాంపస్ సెలక్షన్లను నిర్వహించింది. కంపెనీ హెచ్ఆర్ మేనేజర్ ఆదిశేషు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 500 మంది విద్యార్థులకు ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ జరిగింది. ఈ టెస్ట్లో ఎంపికైన విద్యార్థులకు కంపెనీ 6 నెలల పాటు శిక్షణ ఇస్తుంది. శిక్షణ కాలంలో నెలకు 20,000 రూపాయలు, శిక్షణ పూర్తి చేసి ఉద్యోగంలో చేరిన వారికి నెలకు 25,000 రూపాయలు జీతం ఉంటుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఆన్లైన్ టెస్ట్లో విజేతలైన విద్యార్థుల లిస్టును ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ శ్రీనాథ్ రెడ్డి, ఏవో హరీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నెల్లూరులోని ఇందిరాభవన్లో విద్యార్థులకు పెయింటింగ్, కార్టూన్, డ్రాయింగ్ పోటీలను నిర్వహించనున్నామని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొడవలూరు ధనంజయరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి జరిగే ఈ పోటీలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. నెల్లూరులోని ఇందిరాభవన్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొడవలూరు ధనంజయరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఇందిరమ్మ మాట, కాంగ్రెస్ బాటా పేరుతో పీసీసీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు జనరల్ నాలెడ్జ్, కార్టూన్, పెయింటింగ్, డ్రాయింగ్ పోటీలను నిర్వహిస్తుందని చెప్పారు. అందులో భాగంగా జిల్లా కాంగ్రెస్ ఆ పోటీలను ఆదివారం ఇందిరాభవన్లో నిర్వహిస్తుందని వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి ఈ పోటీలు ప్రారంభమవుతాయని, ఈ పోటీలకు 16 నుండి 25 సంవత్సరాల లోపు వయసున్న విద్యార్థిని విద్యార్థులు అర్హులని వెల్లడించారు. ఆసక్తి గలవారు 9444025999 నంబర్ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్ పేపర్స్ని హైదరాబాద్కి తీసుకెళ్లడం జరుగుతుంది. రాష్ట్రం మొత్తం మీద ఆ కరెక్షన్ జరిగిన తర్వాత అవార్డులు ప్రకటిస్తారు, మెరిట్ సర్టిఫికేట్స్ ఇస్తారు. ఈ కార్టూన్స్ కూడా దేశంలో ముఖ్యమైనటువంటి నాయకులని కొన్ని కార్టూన్స్ వాళ్ళ డ్రాయింగ్స్ వేసేదానికి అప్పటికప్పుడు ఆ క్వశ్చన్ పేపర్ వస్తుంది. దేశ సమగ్రత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో కృషి చేశారని మంత్రులు నారాయణ, కామినేని శ్రీనివాస్, నగరమేయర్ అబ్దుల్లాజీజ్ అన్నారు. నెల్లూరులో జరిగిన పటేల్ విగ్రహావిష్కరణ సభలో వారు మాట్లాడారు. నగరంలోని ఏకేనగర్ సెంటర్లో జరిగిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహావిష్కరణ సభలో మేయర్ అబ్దుల్ అజీజ్తో పాటు రాష్ట్ర మంత్రులు నారాయణ, కామినేని శ్రీనివాసరావు మాట్లాడారు. నెల్లూరు నగరంలో పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషమని అన్నారు. దేశ ఐక్యత కోసం వల్లభాయ్ పటేల్ ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన్ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే మీ అందరికి ఇంకోటి యూనిటీ ఆఫ్ స్టాచ్యూ. యూనిటీ ఆఫ్ స్టాచ్యూ అంటే ఒక మన అందరి యొక్క ఒక యూనిటీ, మన ఏకత గురించి. ఒక లిబర్టీ స్టాచ్యూ అమెరికాలో ఉంది, అది వచ్చి 93 మీటర్లు మాత్రమే. ఈ యొక్క యూనిటీ ఆఫ్ స్టాచ్యూ ఏదైతే కడుతున్నారో ప్రపంచంలో అతి పెద్ద స్టాచ్యూ, 182 మీటర్లు. ప్రపంచంలో ఎక్కడ లేనంత పెద్ద స్టాచ్యూ కానీ ఈ యొక్క ప్రభుత్వం కట్టడం ఎంతో సంతోషకరం అని తెలియజేస్తున్నాను. భారత ప్రభుత్వం వారి యొక్క పుట్టినరోజు అక్టోబర్ 31 నిర్ణయించడం జరిగింది. మన భారత ప్రధాని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్లో
సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క విగ్రహం 152 మీటర్లు. ప్రపంచంలో ఇంతవరకు ఎత్తైన విగ్రహం ఉండేది అమెరికాలో లిబర్టీలో 92 మీటర్స్. ఈరోజు ఐక్యతకి గుర్తుగా, ఎందుకంటే దేశం అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా ఐక్యత చాలా ఇంపార్టెంట్. లేకపోతే ప్రతి విషయంలో ఏ విషయంలో ఆయన చెప్పేది మనకు తెలవనే కాదు, మనం తెలిస్తే గుర్తు చేస్తారు. అలాగే ఇవాళ నెల్లూరు పట్నం చాలా అదృష్టం చేసుకుంది. రాష్ట్రంలో మంత్రి ఇక్కడ ఆయన, అలాగే కేంద్రంలో మంత్రి నెల్లూరు, మీరు అంటే మీ ముద్దు బిడ్డ వెంకయ్యనాయుడు గారు కేంద్రంలో పట్టణాభివృద్ధి శాఖ ఉన్నారు. కానీ నేను ఒకే కోరుతున్నాను, వెంకయ్యనాయుడు గారు గత 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో కానీ, అలాగే మొన్న రాష్ట్రం విడిచేసేటప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయానికి ఆయన చేసిన పోరాటం మీరు అందరూ చూశారు. ఆయన దయచేసి నేను కోరేది ఆయన్ని నెల్లూరు ముద్దుబిడ్డగా కాకుండా తెలుగు జాతి ముద్దుబిడ్డగా మనందరం గౌరవిద్దాం. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.